अंदर की नमस्कार अंडी महाभोगम यूट्यूब झानल की स्वागत सुस्वागत इपड़ गोप तीगजाड़ चटा वीडियो दुंडकायल चटा इवे चाल रखा उ अवेटोस चूदा देशवाली दुंडकायल चट रे बोबी दुंडकायल चट मूड़ आर दुंडकायल चट नालुगु तीयनी दुंडकायल चट्टु ऐदु काकी दुंडकायल चट्टु आरु पामु दुंडकायल चट्टु इला रकरकाल जातुलु दुंडकायल्लो उन्नायंडि। इदि तीगजार चट्टु दीनिकी आकुलु त्रिभुजाकारंलो उंटायि। इप्पुडु मनं कूरगा वंडुकुने दुंडकायल चट्टु गुरिंचि तेलुसुकुंटुन्नां। ఈ చెట్టు గుంపుగా పొదగా పెరుగుతుంది। దీని కాయలు గుండ్రంగా 2 నుండి 3 ఇంచుల పొడవు వరకు ఉంటాయి। ఈ కాయలు కాస్త వగరుగా ఉంటాయి। ఈ చెట్టు దొండకాయలు సంవత్సరం పొడవునా కాస్తాయి। ఈ తీగను కాయగురుల తీగ అని కూడా పిలుస్తారు। దీనికి సాధారణంగా పందిరి వేసి ఎక్కించి పెంచుకుంటారు। పచ్చి దొండకాయలను కూడా తినవచ్చు। దొండకాయలు పండు పండితే ఎర్రగా చాలా అందంగా ఉంటాయి। ఈ చెట్టు అన్ని రకాల భూముల్లో పెరుగుతుంది। వీటిని నీటి అవసరం ఉన్న చోట బాగా పెంచుకోవచ్చు। వీటికి నీటి అవసరం చాలా ఉంటుంది। ఇది చాలా అందంగా ఉంటుంది। దీని ఆకులు తీగలు బర్సుగా ఉంటాయి। పుష్పాలను పూస్తాయి। కాయలు నున్నగా ఉంటాయి। ఇందులో తెల్లని గింజలు ఉంటాయి। ఈ దొండకాయలు ఆరోగ్యానికి చాలా మంచివి। ఈ దొండకాయలను కూరలు వండడం కోసం ఉపయోగిస్తారు। ఈ దొండకాయలు చాలా అందంగా ఉంటాయి। ఇప్పుడు ఈ దొండకాయల ద్వారా ఉపయోగాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం। ఈ దొండకాయల కూరలు తినేవారికి చాలా ఆరోగ్యకరమైన పోషకాలు అందుతాయి। వీటిని పప్పుతో కలుపుకొని వండి నెయ్యితో కలిపి తింటే జీర్ణశక్తి మెరుగవుతుంది। ఈ దొండకాయపై చాలా అపోహలు అనుమానాలు ఉన్నాయి। ఈ దొండకాయల కూరలు తింటే జ్ఞాపశక్తి తగ్గుతుందని చాలా మంది భ్రమపడతారు। అవన్నీ అవాస్తవాలని శాస్త్ర పరిశోధనల ద్వారా తేలింది। ఈ దొండకాయలతోని కూరలు వండుకొని తినడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిది। దీనితో నిల్వ ఉంచే పచ్చళ్ళు కూడా పెట్టుకోవచ్చు। ఈ కాయల్లో చాలా ఔషధ గుణాలు దాగి ఉన్నాయి। ఈ దొండకాయల ద్వారా చాలా ప్రయోజనాలు పొందవచ్చు। ఈ దొండకాయల కూరలు తినడం వల్ల పురుషులకి వృషణాలు ఆరోగ్యంగా ఉంటాయి। శృంగార పరంగా బలం బాగా వస్తుంది। వీర్యం చిక్కగా అవుతుంది। ఇక స్త్రీలకి సంతానం లేని సమస్యలను దూరం చేస్తుంది। ఈ దొండకాయలు కూరలు తినే స్త్రీలకు యోన నొప్పులు తగ్గుతాయి। మూత్రనాళ సమస్యలు తగ్గిస్తుంది। నెలసరి సరిగ్గా ఉండాలంటే ఈ దొండకాయల కూరను తినాలి। అలాగే స్త్రీ పురుషులకు ఈ దొండకాయల కూరలు తినడం వల్ల లైంగిక అవయవాలు ఉత్తేజితమవుతాయి। శృంగార కోరికలు పెంచుతుంది। దాని ద్వారా సంతోషంగా భార్య భర్తలు శృంగారంలో స్వర్గానుభూతులు పొందవచ్చు। అలాగే ఈ దొండకాయల కూరలు తినేవారికి తల జుట్టు కూడా బాగా పెరుగుతుంది। జుట్టు కొదుళ్ళు బలంగా తయారవుతాయి। జుట్టు రాలడం తగ్గుతుంది। జుట్టు చాలా పొడుగ్గా కూడా పెరుగుతుంది। ఈ దొండకాయలకు విత్తనాలను కూరలో వేసుకొని తింటే అధికంగా ప్రయోజనాలు పొందవచ్చు। ఇందులో చాలా రకాల పోషకాలు ఉన్నాయి। ఈ పోషకాల ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది। కడుపుకు చాలా మంచిది। కడుపులో ఉన్న మంటను తగ్గిస్తుంది। ఈ దొండకాయల తీగల రసాన్ని త్రాగడం ద్వారా శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది। స్త్రీలలో గర్భాశయ దోషాలను తొలగిస్తుంది। ఈ దొండకాయలను సాంబార్లో కలుపుకొని తింటే మలబద్ధక సమస్యలు పోతాయి। కడుపులో ఉన్న వ్యర్థ పదార్థాలు బయటకు పంపించి వేస్తుంది। ఈ దొండకాయలలో వేపులను కూరలు చేసుకొని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి। దీని ద్వారా శరీరానికి చాలా రకాల పోషకాలు అందుతాయి। ఈ దొండకాయలో విటమిన్ B1 విటమిన్ B పుష్కలంగా ఉన్నాయి। అలాగే ఐరన్ కాల్షియం కార్బోహైడ్రేట్ పోషకాలు ఉన్నాయి। పీచు పదార్థాలు కూడా ఉన్నాయి। ఇవి చాలా వరకు ఆరోగ్యానికి మంచి చేస్తాయి। అలాగే దొండకాయలు సాగు ద్వారా రైతులకు కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి। రైతులకు ఇది లాభాన్ని ఇస్తుంది। దీనికి సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఈ దొండకాయలను సాగు చేయాలి। ఖర్చులు తక్కువగా ఉంటాయి। ఆదాయం ఎక్కువగా ఉంటుంది। వీటిలో ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి రైతులు ఈ దొండకాయల చెట్లను పెంచి ప్రయోజనాలు పొందవచ్చు। ఈ దొండకాయల కూరలు తినే వారికి రక్తశుద్ధి అవుతుంది। రక్తంలో చెడు పదార్థాలను తొలగించే శక్తి ఈ దొండకాయల కూరకు ఉంది। శరీరంలో ఉన్న పోషకాలను అందిస్తుంది। దీని ద్వారా లైంగిక పటుత్వం పెరుగుతుంది। ఈ దొండకాయల కూరలు తినడం వల్ల జీవక్రియలు మెరుగవుతాయి। ఈ కూరలు తొందరగా జీర్ణమై శరీరానికి శక్తిని అందిస్తుంది। చర్మం మృదువుగా మరియు శుభ్రంగా ఉండేలా చేస్తుంది। రోగ నిరోధక శక్తిని పెంచుతుంది। శరీరంలో నొప్పులను తగ్గించే గుణం ఈ దొండకాయలకు ఉన్నది। ఇది ఆరోగ్యాన్ని ఇస్తుంది। ఈ దొండకాయల కూరలు తినడం వల్ల
ప్రజలు ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ రోజుల్లో ప్రజలు చాలా అపోహలు భ్రమలు పడి ఈ దొండకాయ కూరలు తినడం మానేశారు, కావున దీనిని తినవచ్చు. దీనికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు, దీని ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ దొండకాయల కూరలు తినడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది, అలాగే బీపీ కూడా సాధారణంగా ఉండేలా చేస్తుంది. బీపీ షుగర్ను అదుపులో ఉంచే గుణం ఈ దొండకాయలకు ఎంతోగానో ఉంది. ఈ తీయని కూర దొండకాయల కూరలు తినేవారికి క్రొవ్వును తగ్గించే గుణం ఈ చెట్టులో ఉంది. శరీరంలో అధిక కొవ్వును కరిగిస్తుంది, బరువును కూడా తగ్గిస్తుంది, శరీరం నాజుగ్గా తయారవుతుంది. ఈ దొండకాయల కూరలు తినేవారికి అజీర్తి సమస్యలు దూరం అవుతాయి, కడుపులో మంట, ఛాతిలో మంట లాంటి సమస్యలు దూరం చేస్తుంది. ఈ దొండకాయలలో అనేక ప్రయోజనాలు కలిగిన పోషకాలు ఉన్నాయి, అలాగే విటమిన్స్ ఉన్నాయి. విటమిన్ B1, B12 ఉండడం వల్ల అరచేతి మంటలు, అరికాల మంటలు తగ్గించి వేస్తుంది. ఈ దొండకాయ కూరలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్ లాంటి పోషకాలు ఉన్నాయి. శరీరంలో ఉన్న వేడిని తగ్గించే గుణం వాటికి ఉంది. ఇక ఈ కూరల్లో మసాలాలు వేయవద్దు. అసలు ఏ కూరల్లో మసాలాలు వాడవద్దు. వేపులలో కూడా అధిక నూనె మసాలాలు వాడవద్దు, ఎందుకంటే అవి అనారోగ్యాన్ని ఇస్తాయి. ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే సరైన ఆహారం వాడాలి. ఈ దొండకాయల కూరలు ఆహారంలో కలుపుకొని తినడం వల్ల కంటి సమస్యలు దూరమవుతాయి, మలబద్ధకం లాంటి సమస్యలు, గ్యాస్ట్రబుల్ లాంటి సమస్యలు త్రగ్గుముఖం పడతాయి. ఈ దొండకాయలను పేస్ట్లాగా చేసి చర్మ వ్యాధులు ఉన్న చోట లేపనంగా మర్దన చేయడం ద్వారా శరీరంలోకి వెళ్ళిన హానికరమైన క్రిములు నశిస్తాయి. చర్మం బాగా ఆరోగ్యంగా ఉంటుంది, చర్మం తేజస్సును పొందుతుంది. ఈ దొండకాయల ఆకుల పసరు కూడా పై చర్మ వ్యాధులకు పనిచేస్తుంది. దొండకాయల కూరలు పురుషులు బాగా తినడం వల్ల అంగస్తంభన సమస్యలు దూరమవుతాయి, నరాలకు మంచి జరుగుతుంది. దానికి అవసరమయ్యే ఈస్టోస్టిరాన్, పోటోస్టిరాన్ అనే హార్మోన్లు ఉత్పత్తి చేసే శక్తి ఈ దొండకాయల కూరలకు ఉంది. ఈ కూరలు స్త్రీలు తినడం వల్ల స్త్రీలకు లైంగిక పటుత్వం, లైంగిక వంచలు పెరుగుతాయి, గర్భదోషాలు తొలగిపోతాయి, యోని సంబంధమైన దోషాలు, రాసే దోషాలు అన్నీ తొలగిపోయి ఆరోగ్యం వస్తుంది. ప్రజలు అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్య నియమాలు పాటించాలి. ధూమపానం, మద్యపానం, చెడు అలవాట్లను మానేస్తే ఆరోగ్యంగా ఉంటారు. సరైన టైంకు భోజనం చేయాలి, సరైన టైంకు వ్యాయామం చేయాలి. ఆహార నియమాలు పాటిస్తూ చక్కగా జీవించడం ద్వారా ఆరోగ్యాలు పొందవచ్చు. అలాగే అనారోగ్యాలు వస్తే సరైన వైద్యాన్ని స్వీకరించి అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. ఇక ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు అండి. ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింది డిస్క్రిప్షన్లో మా మెయిల్ ఐడి ఉంటుంది, దానికి మీరు మెయిల్ చేయవచ్చు. సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి.